హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వర్మ టెక్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక టాపిక్ గురించి తెలుసుకుందాం. ఏంటంటే, మీరు మీ మొబైల్ని ఒక సీసీ కెమెరాలో కన్వర్ట్ చేయడం ఎలా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ మొబైల్ అనేది ఒక సీసీ కెమెరాలో యాక్ట్ చేస్తుంది, అండ్ దానికి ఒక యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేసి ఇస్తుంది అన్నమాట. ఈ యూఆర్ఎల్ అనేది మీరు ఏం చేయాలంటే, తీసుకెళ్ళి వెబ్ బ్రౌజర్ ఉంటుంది కదా, దాంట్లో టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే మీకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ నుంచి మీరు మీ మొబైల్ యొక్క కెమెరాని కంట్రోల్ చేయొచ్చు, అండ్ మీ మొబైల్ మీరు ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారనుకో, హాల్లో ఏదైనా ఒక ఏరియాలో మీ మొబైల్ని పెట్టి మీరు బెడ్రూమ్లో ఉండి ఇక్కడ టేక్ ఫోటో అని కొట్టారంటే అక్కడ ఫోటో తీస్తుంది, లేదా మీరు స్టార్ట్ రికార్డింగ్ అని కొట్టారంటే ఆ టైం నుంచి రికార్డింగ్ అనేది అవుతూ ఉంటుంది. బట్ లైవ్ అయితే చూడడానికి ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకవేళ చాలా యాప్స్ ఉన్నాయి, నేను చెప్పంటే మీకు చెప్తాను లైవ్లో కూడా చూపించేలా. బట్ ఏమిటంటే, మీకు అక్కడ లైవ్లో చూపించడం వల్ల మీకు క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది, ఒక క్లారిటీ అనేది ఉండదు, ఒక పిక్చర్ క్వాలిటీ చాలా తగ్గిపోతుంది డ్యూ టు నెట్వర్క్ యొక్క ఇష్యూస్ వల్ల. అదే ఈ యాప్ ఏంటంటే, మీరు రికార్డ్ కొట్టారనుకోండి, కంట్రోల్స్ని మాత్రమే కంట్రోల్ చేస్తుంది, కాబట్టి అక్కడ కెమెరా అనేది మీకు ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది. అది మీకు వెబ్ బ్రౌజర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా లైవ్ చేస్తే, ఒక లైవ్లో చూసారంటే సీసీ కెమెరా అనేది మీకు క్వాలిటీ అనేది ఉండదు. సో ఇది మనం ఎలా చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో గైస్, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మీ మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ప్లేస్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ గూగుల్ ప్లే అని సర్చ్ బాక్స్ కనిపిస్తుంది కదా, అక్కడ ఐపీ వెబ్ క్యామ్ అని టైప్ చేయండి. ఐపీ వెబ్ క్యామ్ అని టైప్ చేసి సెర్చ్ చేసిన వెంటనే రిజల్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. రిజల్ట్స్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు ఫస్ట్ ఉన్న రిజల్ట్ పక్కన ఐపీ వెబ్ క్యామ్ ఉంది కదా, కింద ఆ పేరు చూసుకోండి, అది మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఫర్దర్ స్టెప్లో మనం కలుద్దాం. సో గైస్, ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి ఫైనల్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని అయితే కనిపిస్తున్నాయి, అండ్ దీంట్లో ఫస్ట్ పైన ప్లగ్ఇన్ అని ఉంది కదా, దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి, అవి నేను చేస్తున్నాను, మీరు చూడండి, చూసినట్టే చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, కింద ఇన్స్టాల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ అన్ని డిలీట్ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి డిలీట్ అని చూపిస్తున్నాయి. ఒకవేళ మీకు ఈ డిలీట్ సింబల్ చూపించలేనట్టయితే అక్కడ కొన్ని అయితే ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే రండి. మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అన్నీ ఆఫ్లో అయితే ఉన్నాయి, మీరైతే అన్నీ ఆఫ్లోనే పెట్టుకోండి, ఆన్లో ఉన్నా కానీ. ఓకే, పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు కిందకి ఇలా డౌన్కి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ స్టార్ట్ సర్వర్ అనైతే ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మొత్తానికి మనకి కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఇది చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇది మన కెమెరా అనేది ఓపెన్ అవటం, ఇదే మన కెమెరా. ఇంకా దీనికి ఏమైతే ఉండవు, మనం తీసుకెళ్ళి దీన్ని అట్లా ఏదో ఒక ప్లేస్లో అయితే మనం పెట్టాలి. అది పెట్టేసిన తర్వాత నీకు నెక్స్ట్ ఏం చేయాలంటే, అదే మీరు ఒకవేళ పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి, నేను అయితే ఏం పెట్టలేదు కాబట్టి అట్లా జస్ట్ పట్టుకుని ఉన్నాను. మీకు ఇక్కడ పైన హౌ డు ఐ కనెక్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనెక్ట్ డైరెక్ట్లీ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే 2 అడుగుతుంది, మీరు మొబైల్ డేటా కనెక్ట్ అయ్యారా లేదా వైఫై అని. నేను వైఫై కాబట్టి వైఫై సెలెక్ట్ చేసుకున్నాము. మీరు మొబైల్ డేటా అయితే మొబైల్ డేటా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది సెలెక్ట్ చేసుకున్నా మనకి ఇక్కడ యూఆర్ఎల్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ యూఆర్ఎల్ అనేదాన్ని కాపీ చేయడం ఉండదు మొబైల్లో కూడా, కాబట్టి దీన్ని అయితే నేను పక్కన పెట్టి దీన్ని చూసి నేను గూగుల్ క్రోమ్లో అయితే టైప్ చేస్తాను. ఇప్పుడు దీన్ని అయితే నేను పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం అయితే గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేద్దాం. సో గైస్, గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేయడానికి అయితే ఇప్పుడైతే మనం వెళ్ళి గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ క్రోమ్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి పేజ్లో ఇట్లా కనిపిస్తుంది కదా, ఇక్కడ బ్రౌజర్లో అయితే అక్కడ ఏదైతే ఉందో అదైతే టైప్ చేయండి మీరు. అండ్ నేనైతే దీన్ని టైప్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు అక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ నేను టైప్ చేశాను, సెర్చ్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మనకి టోటల్గా ఐపీ వెబ్ క్యామ్ యొక్క వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. అండ్ ఇదే ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచే మన మొబైల్ని ఎక్కడైనా ప్లేస్ చేసి ఫ్లాష్ ఆన్ చేయాలా, ఫోకస్ చేయాలా, రికార్డ్ చేయాలా,
నెక్స్ట్ ఫోటో షూట్ చేయాలా, ఫోటో క్యాప్చర్ చేయాలా, ఇన్ ద సెన్స్ అదే ఫోటో క్యాప్చర్ చేయాలా, ఫోటో షూట్ చేయాలన్నా ఒకటి, రికార్డ్ చేయడం ఎలా, రికార్డ్ చేసి డౌన్లోడ్ చేయడం ఎలా, అండ్ జూమ్ చేయడం ఎలా, కెమెరాని మొత్తం అన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని కొన్ని అయితే చూపించాను, లైక్ ఫోటో క్యాప్చర్ చేయటం ఎలా అండ్ వీడియో షూట్ చేయటం ఎలా అండ్ షూట్ చేసిన దాన్ని డౌన్లోడ్ చేయడం ఎలా అని. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏమన్నా అవసరం అయితే కనుక కొద్దిగా దీని మీద రీసెర్చ్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా అన్నీ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే నేను క్యాప్చర్ నొక్కాను, మొత్తానికి మన మొబైల్లో అక్కడ ఉన్న పిక్చర్ని అయితే ఇది క్యాప్చర్ చేసి చూపిస్తుంది, చూడొచ్చు. మళ్ళీ బ్యాక్కి అయితే వెళ్దాం మనం. బ్యాక్కి వెళ్ళిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ రికార్డ్ స్క్రీన్ మీద అయితే క్లిక్ చేద్దాం. రికార్డ్ స్క్రీన్ మీద క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఒక్కసారి స్క్రీన్ అనేది అయితే రికార్డ్ అవడం స్టార్ట్ అవుద్ది. నేను క్లిక్ చేశాను అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి కింద రికార్డింగ్ అని వచ్చి స్క్రీన్ అనేది రికార్డ్ అవటం అనేది స్టార్ట్ అయింది. అండ్ ఫ్రెండ్స్ ఫైనల్గా రికార్డింగ్ అనేది అవుతుంది. రికార్డింగ్ని నేనైతే ఆపుదాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే స్టాప్ మీద అయితే క్లిక్ చేద్దాం. రికార్డింగ్ ఆగింది. ఇప్పుడు దీన్ని అయితే మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలనే దాన్ని చూద్దాం. సో ఫ్రెండ్స్ ఏం చేయాలంటే మీరు ఇప్పుడు పైన వీడియో ఆర్చి ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్టయితే అక్కడ మీకు రికార్డ్ అయిన ఫైల్స్ అనేవి కనిపిస్తాయి. మీరు ఆ ఫైల్ మీద క్లిక్ చేసినట్టయితే రికార్డ్ చేసిన ఫైల్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఆ ఫైల్ మీద క్లిక్ చేసినట్టయితే ఫైల్ మనకి సిస్టంలోకి డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా దీన్ని అయితే నేను ఇప్పుడు సిస్టంలో ఓపెన్ చేశాను, చూడండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి వీడియో అనే క్వాలిటీ అనేది ఎక్కడ తగ్గకుండా అయితే మనకి క్యాప్చర్ చేసింది, చూడొచ్చు. ఇది బెటర్, నన్ను అడిగితే లైవ్ సీసీ కెమెరా దానికన్నా బెటర్. మీరు ఒకవేళ కావాలంటే కామెంట్స్లో టైప్ చేయండి, నేనైతే ఆ వీడియో కూడా కంపల్సరీ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఉన్న మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.